గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మనం వ్యారికోస్ వీన్స్ అంటే కాళ్ళల్లో వచ్చేటువంటి నరాల ఉబ్బు గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే దీనికి సంబంధించిన సందేహాలు ప్రజల్లో చాలా ఉన్నాయి. సో ఆ సందేహాన్ని నివృత్తి కోసం ఈరోజు కొన్ని సమస్యలు మనం డిస్కస్ చేద్దాం. మొదటగా వ్యారికోస్ వీన్స్కి మూల కారణాలు ఏంటి అన్నదాన్ని కనుక మనం విశ్లేషించుకున్నట్లయితే దీన్ని మనం రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి జెనెటిక్ ఆర్ హెరిడిటరీ, అంటే జన్యుపరమైనటువంటి లోపాల వల్ల రావచ్చు మొదటగా, లేదా రెండో కారణంగా మనం ఏం చూపించేసంటే వ్యక్తిగత కారణాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఊబకాయం, ఓవర్ వెయిట్ కానీ, లేదా స్త్రీలలో ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ టైంలో బర్డన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వల్ల వ్యారికోస్ వీన్స్ రావచ్చు. అట్లాగే కొన్ని రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు, అంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని, అంటే హార్మోన్స్ అనేవి ప్రొలాంగ్డ్ పీరియడ్ తీసుకున్నప్పుడు దాని పర్యవసానంగా వ్యారికోస్ వీన్స్ రావచ్చు. అట్లాగే కొన్ని రకాలైనటువంటి కాంప్లికేషన్స్, అంటే డీవీటీ, అంటే సిరల్లో వచ్చేటువంటి రక్తం అనేది గడ్డగట్టేటువంటి ఒక విధమైనటువంటి వికృతి వల్ల కాంప్లికేషన్గా కూడా వ్యారికోస్ వీన్స్ రావచ్చు. అట్లాగే కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్స్కి కాంప్లికేషన్గా కూడా ఇది రావచ్చు. మరొక కారణం ఏంటంటే ఓల్డ్ ఏజ్, వేర్ అండ్ టేర్ వల్ల ఓల్డ్ ఏజ్లో కూడా వ్యారికోస్ వీన్స్ అనేవి రావచ్చు. ఇవే కాకుండా కొన్ని వృత్తులతో కూడా ఈ వ్యారికోస్ వీన్స్ అనేది కొంత సంబంధం కలిగి ఉంటుంది. అంటే జన్యుపరమైనటువంటి టెండెన్సీ ఉండి వాళ్ళు కనుక ఈ చెప్పబోయే వృత్తిలో కనుక ఉంటే వాళ్ళల్లో వ్యారికోస్ వీన్స్ అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా నుంచున్నటువంటి వృత్తులైనటువంటి కండక్టర్స్, బస్ కండక్టర్స్, ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్స్, సెక్యూరిటీ గార్డ్స్, అట్లాగే మనం తీసుకున్నట్టయితే లెక్చరర్స్, టీచర్స్, వీళ్ళందరూ కూడా బై వర్చ్యూ ఆఫ్ దర్ ప్రొఫెషన్ ఎక్కువసేపు నిలబడతారు వాళ్ళలోనూ. అట్లాగే ఎక్కువసేపు కూర్చున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ పర్సనల్స్ అంటే కంప్యూటర్స్ దగ్గర ఎక్కువ గంటలు కూర్చుని కదలకుండా కూర్చున్నా కూడా వీళ్ళల్లో కూడా ఈ వ్యాధి అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది, ప్రొవైడెడ్ వాళ్ళకి ఈ టెండెన్సీ ఉంటే కనుక.